ఇక్కడ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలతో ఏం సంబంధం అండి? అది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎన్నిక, ప్రభుత్వాల బాధ్యత అక్కడ ఏముండదు. ప్రభుత్వాలు మంత్రుల జీబులు ఆపినరు, ఎమ్మెల్యేల జీబులు ఆపినరు, కార్యకర్తల జీబులు ఆపినరు, అన్ని చెక్ చేసినారు. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నిక అది. అది మంచి జరిగినా చెడు జరిగినా ఎన్నికల కమిషన్ బాధ్యత తీసుకోవాల్సింది ఉంటుంది తప్పించి అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? చెప్పండి మీరే. రైట్, అది కరెక్ట్ కాదు కదా. నేను ఏమంటున్నాను ఇప్పుడు, భారతీయ జనతా పార్టీ ఎన్నిక ఎందుకు తీసుకొచ్చింది, అసలు ఆ ఎన్నిక ఎందుకు వచ్చింది అనే విషయం చర్చలోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీ కావాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేను తీసుకొని కొనుగోలు చేసి ఆయనకు పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చి తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టిస్తాము, మేమే ప్రత్యామ్నాయం ఇక్కడ మొత్తం తెలంగాణ చంద్రవందన చేస్తాము, మా గుప్పిట్లోకి తీసుకుంటాము, భారతీయ జనతా పార్టీ గుప్పిట్లోకి తీసుకొని మేము చెప్పింది వేదనలాగా నడవాలి దేశం, ఇక్కడ ఒక ప్రత్యర్థి. గతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా అదే మాట మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు అదే మాట మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే దొంగ అని గతంలో కాంట్రాక్ట్ల గురించి ఆయన కాంట్రాక్టర్ అవునా, ఆయన రాజకీయ నాయకుడు అవునా కదా, దాని గురించి నేను మాట్లాడలేదు. ఇప్పుడు జరిగిన అంశం మీద మేము మాట్లాడుతా ఉన్నాము. మీ దగ్గర కావచ్చు, టీవీ ఇంటర్వ్యూలు ఏం చెప్పుకున్నాడు, నేను చాలా చిన్న కాంట్రాక్టర్ ను అప్పుల్లో ఉన్నానని చెప్పుకున్నాడు. మరి ఆ అప్పుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్ కు కేంద్ర ప్రభుత్వం 18,000 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లు ఇచ్చిందో మరి ఆయనకి తెలియాలి. ఆ 18,000 కోట్ల కాంట్రాక్ట్ కూడా మాకు మొన్ననే వచ్చిందని అదే సదరు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిన మాట మేము చెప్తున్నది కూడా కాదు. ఆ ఎన్నికల ముందు ఆ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఇక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తాం, మునుగోడులో గెలిస్తే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్తా ఉన్నాడు. ఎట్లా కూల్చేస్తారో, ఏ విధంగా కూల్చేస్తారో అది వాళ్ళకి తెలిసి ఉండాలి. నేను ఏమంటున్నా అంటే, ఒక అరాచకమైనటువంటి పద్ధతిలో, ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ భారతీయ జనతా పార్టీ ఇంతటి నీచానికి దిగితే భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాల్సింది పోయి మనం ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తాం? మేము తప్పకుండా మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, మా ప్రభుత్వం ఉంది, ప్రజలకు మేము ఏం చేయను, అన్ని రకాల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదన్నా సమస్య మంచి అయినా చెడైనా ఒకవేళ చేసేది చేస్తున్నాం, ఇంకా పెండింగ్లు ఉన్నాయి చేస్తామని చెప్పి మేము ఎన్నికల్లోకి వెళ్ళాము. ఇక డబ్బుల సంగతి మాకు తెలియదు. విశ్లేషణకు దగ్గర మా టీఆర్ఎస్ పార్టీ మీద మాత్రం అలాంటి ఆరోపణలు చేయడాన్ని నేను ఖండిస్తా ఉన్నా. రౌండ్ రౌండ్ పోలింగ్ ఎంత రౌండ్ రౌండ్కి చెప్పండి నాకు. రైట్, రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ బాబు గారు ఎంత కొనుగోలు చేశారు? మరి నమస్కారం అందరికి. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్టు, లేదా దానికి వివేక్ రాజ్ గారు రిప్లై ఇచ్చినట్టు, అటువంటి ఉంటే ఆటో వాళ్ళు తీసుకోవచ్చు, లేదా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చుకుని చేసుకోవచ్చు, లేదా అభ్యర్థి జరిగే పని అభ్యర్థి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ప్రజాస్వామ్యం అపహాస్యం చేయొద్దు. ఎందుకు? ఈ ప్రజాస్వామ్యంలో, ఈ దేశంలో అత్యంత బలమైన వ్యక్తుల్లో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, వాళ్ళిద్దరిని కూడా వాళ్ళ క్షేత్రాల్లో ఓడించారు. అవును, పార్లమెంట్ ఓడించారు, అసెంబ్లీ ఓడించారు. అంతకన్నా బలమైన వ్యక్తులు ఉన్నారని నేను అనుకోను, అంటే ప్రజాదరణ విషయం. కాబట్టి మన ప్రజాస్వామ్యం, మీరు ఎన్ని చెప్పినా, మీరు చెప్పినట్టు డబ్బులే అయితే ఈ అదానీ అంబానీలు ఎందుకండి గోళ? వాళ్ళే వచ్చేసి ఈ డబ్బులు పని చేసుకుని వాళ్ళ మనుషులనే పెట్టుకోవచ్చు కదా, వాళ్ళే పార్టీలు పెట్టుకుని చేసుకోవచ్చు కదండి. తర్వాత ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఈ ధోరణి ఈ సదరన్ స్టేట్స్లోనే హయ్యెస్ట్ ఉంది. ఏది? ఈ డబ్బులు ఇవన్నీ. అది నార్దర్న్ స్టేట్స్లో తక్కువ ఉంది. తక్కువ అంటే దాదాపు లేదు, అసలు డైరెక్ట్ ఓటర్కి డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు. సరే, అక్కడ ఎక్కువ బీజేపీ గెలుస్తుంది, ఇక్కడ గెలవలేకపోతున్నాం, ఆ తర్వాత విషయం. కానీ ఉన్న విషయం కూడా చెబుతున్నాం, గెలవాలనేనా ఆ తర్వాత. కానీ నేను అనేది ఏంటంటే, అన్నీ కూడా ప్రజలకి మీ టీవీ ద్వారా తెలియాలి కదా, ఇదేదో బీజేపీ డబ్బులు ఇచ్చిందని అపవాదు రాకూడదు కాబట్టి చెబుతున్నాను. కాబట్టి అది లీగల్గా ఏం జరగాలంటే చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అడ్డుకోరు, ఇంకోటి చేయరు. ఇకపోతే మన వివేక్ రాజ్ గారు, వివేక్ రాజ్ గారు సంధించిన ప్రశ్న, అసలు ఎన్నిక ఎందుకు వచ్చింది?
అవును, ఎందుకు ఎన్నిక ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ శాసనసభ్యుల్ని మీరు భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేశారు, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టారు, ఆయన గెలిపించి ఇక్కడ మళ్ళీ కొంతమంది ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి ఈ ప్రభుత్వాన్ని కోల్దోసి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అనే వారు ఆయన మా మీద వేసినటువంటి దానికి నా రిప్లై చెబుతాను. అవును, ఆయన రాజగోపాల్ రెడ్డి, అవును, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను విశ్వ ప్రయత్నం చేసిన అసెంబ్లీలో నాకు అవకాశమే ఇవ్వటం లేదు, లేదా నా నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి చేయట్లేదు. దానికి ఈ మాటకి సపోర్టింగ్గా కేసీఆర్ గారు కూడా ఏం చెప్పారంటే, కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటాం, మేము మీ పార్టీలో చేరతాం అని అన్నారు. సరే అని చేర్చుకున్నాను అని చెప్పారు. అంటే ఇక్కడ చాలా స్పష్టం ఏమర్థం అవుతుంది, ఒకటే నేను మధ్యలో ఇంటర్ఫేర్ అవుతున్నాను. ఒకవేళ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వెళితే ఉపయోగం ఉంటుంది, కానీ కేంద్రంలో అధికారంలో నేను చెప్పేది పూర్తి చేయండి. అంటే దీని అర్థం ఏంటి, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉంటే ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెయ్యము అని కేసీఆర్ గారు చెబుతున్నారు, అని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడు. కానీ వాళ్ళు ఎన్నికలు రావటం వల్ల ఎటువంటి హామీలన్నీ వచ్చేసినాయి, వాళ్ళకి చేయాల్సినవి చేసేసారు, చేయబోయే చెప్పేశారు, ఇంకోటి ఇచ్చేశారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఇంకో 6 నెలల సంవత్సరం పోయినా నియోజకవర్గానికన్నా చేసిన సాటిస్ఫాక్షన్ దక్కింది. సో ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల నియోజకవర్గం ప్రజలు ఎంతో కొంత ఆర్థికంగా వృద్ధి చెందారు, కాబట్టి ఆయన బాధ్యత తీరిపోయింది. కానీ మా దగ్గర అంటే అదే నా డెవలప్మెంట్, మా దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన లెక్క అది, మా దగ్గరకు వచ్చేటప్పటికి బీజేపీ మా దగ్గర కేసీఆర్ లాగా ఎమ్మెల్యేలు చేర్చుడు, వాళ్ళకి మంత్రులు ఇచ్చుడు, వాళ్ళ పార్టీలు మారకపోయినా పర్వాలేదు అండు, ఇది కుదరదు. నువ్వు ఎమ్మెల్యే మారితే, పార్టీ మారితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలా, ఓకే చేయాలా, అది కర్ణాటక అయినంతే, అది మధ్యప్రదేశ్ అయినంతే, ఇంకో చోట అయినంతే, లేదా 2/3 వచ్చాయి పర్లేదు. రాజ్యాంగబద్ధంగా, ఒక్క నిమిషం, రాజ్యాంగబద్ధంగా ఏదైతే అది. కాబట్టి మా దగ్గర కండిషన్ ఉంది కాబట్టి ఈ రెండింటికి, అటు నియోజకవర్గ అభివృద్ధి ఆయన ఆలోచించుకున్నాడు, మా కండిషన్ ఫుల్ఫిల్ చేయాలా, ఆయన గెలిచడం ఉండే నియోజకవర్గానికన్నా ప్రజలకి నేను చూసాను. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ గారు కొంతమంది ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్స్కి పోలేదని చెప్పి మంత్రులు కూడా ఇచ్చాడండి. అది చంద్రబాబు నాయుడు అబ్జెక్ట్ చేశాడు, తమ్మినేని శ్రీనివాస్ యాదవ్. అవును, ఇప్పుడు చెబుతారు కేసీఆర్ గారు. అవును, కాబట్టి చేసింది తప్పు కాదు. రైట్, రాజశేఖర్ గారు, రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి మళ్ళీ తిరిగి ఎన్నిక అవ్వాలా? హలో, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ సభ్యులు వెళ్ళారు? ఒక్క నిమిషం, అది నలుగురు వస్తే, అది 6 నలుగురు వస్తే 2/3, అది కాన్స్టిట్యూషనల్. అదిగే ఇప్పుడు శివసేన కాన్స్టిట్యూషనల్ అది రాజ్యాంగం, నా పాలసీ కాదు, తిరస్కరిస్తున్నారు రాజ్యాంగబద్ధం. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభకి వాళ్ళు వచ్చేసారు, అది రాజ్యాంగబద్ధం. అది రాజశేఖర్ గారు ఇంకో చోట మాట్లాడేటప్పుడు జాగ్రత్త, టీఆర్ఎస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఒకేసారి లాగేయలేదు కదా. ఉపరాష్ట్రపతి, అదే ఒక నిమిషం అండి, హౌస్ చైర్మన్ తో ఆ నలుగురు కలిసి మేము ఇక్కడ నుంచి పార్టీ మారుతున్నాం అని చెప్పి రికార్డు చేసుకుని వాళ్ళు సపరేట్గా చేశారు. ఈ 12 మందిని నువ్వు లాగావే, ఈ 12 మందిని అదే విధంగా రికార్డు చేయించావా? అంతకుముందు తెలుగుదేశం నుంచి లాగావే, తలసాని శ్రీనివాస యాదవ్కి మంత్రి పదవి ఇచ్చావే, ఎలా ఇచ్చావు? కాబట్టి మీరన్నీ తప్పులు చేస్తా, తప్పులు చేయను మమ్మల్ని తప్పులు అంటున్నారు. మీరు రాజ్యాంగ బద్ధమైన కట్టుబడి ఉన్నారు, మేము కట్టుబడి ఉన్నాం, వాళ్ళు లేరంటారు, లేకపోగా మమ్మల్ని మెంబర్ చేస్తున్నారు. రైట్ రైట్, చింత రాజశేఖర్ గారు, ఇందాక మీరు ప్రస్తావించారు కదా వారు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు, 2/3 అన్న వచ్చేయండి లేదా రాజీనామా చేసైనా వచ్చేయండి, ఆ విధానాలు ఎప్పుడు కూడా క్రాస్ చేయలేదు, ఆ పాలసీని ఎప్పుడు కూడా క్రాస్ చేయలేదు. ఈ రెండు కుదరకపోతే మీ అందులో మీరు ఒక చీలిక తీసుకొని మీరు వేరేగా ఉండండి, మాకు సపోర్ట్ చేయండి.
ఏకనాథ్ షిండే గారి ఫార్ములా అక్కడే 2/3 వచ్చారండి ఏకనాథ్ షిండే దగ్గర. 2/3 వచ్చారు కానీ మీరు డైరెక్ట్ గా మీ పార్టీలో మెర్జ్ అవ్వకుండా మీరు వాళ్ళని ఒక ఫ్యాక్షన్ గా గుర్తించారు కదా. చాలా రాష్ట్రంలో చిన్న చిన్న రాష్ట్రంలో చాలా చేశారు మీరు అట్లా. గోవాలో కానివ్వండి, గోవాలో కూడా, గోవాలో కాంగ్రెస్ ఎక్కడ ఉంది ఇంకా మొత్తం ఎమ్మెల్యే? ఇప్పుడు కాదండి, మన పరికర్ గారు ఉన్నప్పుడు ఈ ఎన్నికలనే అంతకంటే ముందు ఎన్నికల్లో ఒక సమాచారం అయితే ఉంది. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉంది. బండి సంజయ్ బీజేపీ ఆధిక్యాన్ని వెల్లడించడం లేదు. బండి సంజయ్ ఫలితాల్లో ఆలస్యం జరుగుతూ ఉంది, జాప్యానికి కారణాలు ఏమిటో ఈసీ చెప్పాలని బండి సంజయ్ గారు అయితే ఆరోపిస్తున్నటువంటి అయితే మనకైతే స్పష్టంగా బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈసీ తీరు అనుమానాస్పదంగా ఉందంటున్నారు. అంటే దేనికి ప్రతీకగా చూసుకోవచ్చు అంటే, ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ లీడింగ్ పెరుగుతుంది అనేటువంటి దాని మీద వ్యాఖ్యలు చేస్తున్నారా లేకపోతే నిజంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటారా? టీఆర్ఎస్ అయితే ఇప్పటికీ స్పష్టమైనటువంటి ఆధిక్యంతోనే కనిపిస్తూ ఉంది. ఉండొచ్చు, నాకు తెలీదు. దానికి ఇప్పుడు ఇట్లా 26,443 ఓట్ల ముందంజలో ఉంది. అయితే ఇక్కడ ఓట్లు పోలేంది. భారతీయ జనతా పార్టీ 25,723 ఓట్లు పోలే, 29 ఓట్లు పోలేని. కాంగ్రెస్ అయితే పోటీలో లేని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు 7,360 ఓట్లతో అయితే ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు బండి సంజయ్ గారి వ్యాఖ్యలో